నిశ్చేత చెప్తే జీవన్ముక్తి అప్పుడు జీవన్ముక్తి లభించింది ఇక జీవన్ముక్తి లభించిన వాడు వాడు దైవమే వాడికి జీవుడు కాదు వాడి ఇంకా శివుడు జీవన్ముక్తి సాధించిన వాడు అందరికీ జీవన్ముక్తి ఇవ్వడం కోసమే వాడి నూట నుంచి మాటలు వస్తాయి జీవనముక్తి సాధించినప్పుడే మాస్టర్ అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడే మన మనసు నిర్మల స్థితికి వస్తూ ఉంటుంది శత్రుత్వం చేస్తుంటే మనం ఎక్కువ అవుతూ ఉంటుంది మిత్రత్వం చేస్తుంటే మనం తగ్గుతూ ఉంటుంది నిర్మల స్థితికి వస్తాము మిత్రత్వం ద్వారా నిశ్చల స్థితి ద్వారా మాస్టర్ అవుతాము లోక కళ్యాణం కోసం నడుపు విగించినప్పుడు మనం దైవాదం అవుతాము మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ పిల్లల మాస్టర్స్ అందరూ లోక కళ్యాణి కోసం నడుం బిగించి పుట్టిన వాళ్లే శరీరంలో చేరిన వాళ్లే ఆ విధంగా వచ్చిన వాళ్ళమే మనం అందరము ఎన్నో జన్మల్లో ఎంతో ఫ్రెండ్షిప్ చేసి అంతకుముందు శత్రుత్వంలో ఉన్నవాళ్ళం ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి శత్రువులు ఉన్నప్పుడు మలాన్ని పెంచుకుని మిత్రత్వంలో ఉన్నప్పుడు మలాన్ని తగ్గించుకుంటూ ధ్యానం చేస్తున్నప్పుడు మాస్టర్స్ అవుతాము దాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు మనం దైవాలం అయిన వాళ్ళము థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనతో మన మిత్రత్వం మన మీద మన స్వామిత్వము లోక కళ్యాణం నడుబియడమే మన దైవత్వము ధ్యాన సాధన అంటే మనతో మన మిత్రత్వము స్వామిత్వం అంటే మన మీద మన స్వామిత్వము పక్క వాళ్ళ మీద స్వామిత్వం కాదు మన మనస్సు మీద మన స్వామిత్వము దైవత్వం అంటే అందరికీ సహాయం చేయడం కోసం మనం నడుం బిగించడము కంకణం కట్టుకోవడము నా పక్కన ఉంటే వాటిని సహాయం చేస్తాను అనే ఒక కంకణం కట్టుకోవడమే దైవత్వము సొంత దాభము కొంత మానకు పొరుగుబాటికి తోడుపడబోయ్ అని గురజాడు అప్పారావు గారు చెప్పినట్టు